హాయ్ అండి, ఈరోజు పుట్నాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నానండి, దానికి క్వాంటిటీస్ చెప్తాను. ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి. ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి, ఒక 10-11 వరకు పడతాయి. ఒకవేళ కారం తక్కువ తింటానంటే తగ్గించుకోండి. జీలకర్ర ఒక 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. దీన్ని కూడా బాగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా కచ్చపిచ్చగా అయింది కదండి, ఇప్పుడు దీంట్లోకి పుట్నాల పప్పును వేసేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేసుకుని బాగా పౌడర్లా చేసుకుంటున్నాను. ఇలా పౌడర్లా అయింది కదా, వెల్లుల్లి రెమ్మలు ఇలా తీసుకుని ఒక వెల్లుల్లో హాఫ్ వేసానండి నేను. ఇదంతా కూడా బాగా పౌడర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎయిర్టైట్ జార్లో వేసుకుంటే కనుక పాడవకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.